కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తుంది. దీని నివారణకు లాక్డౌన్ ఒక్కటే మార్గమని ప్రపంచంలోని దేశాలన్నీ ఒక్కొక్కటిగా లాక్డౌన్ ప్రకటిస్తున్నాయి. ఈ మహమ్మారి ప్రభావం దేశంలో అన్ని ప్రభుత్వ ప్రైవేట్ రంగాలపై పడింది. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలింది. అన్ని రంగాలు నష్టాల బాట పడ్డాయి. వ్యవసాయ రంగాన్ని పండగలా భావించే భారతదేశంలో, ముఖ్యంగా వ్యవసాయ ఆధారితమైన తెలుగు రాష్ట్రాల్లో కరోనా అన్నదాతపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కరోనా మహమ్మారి మిర్చి రైతులకు కడుపు కాలేలా చేసింది. కరోనా రక్కసి కారణంగా మిర్చి రైతులు దీనస్థితిలో ఉన్నారు. మన రాష్ట్రంలో గుంటూరు జిల్లా ఎండుమిర్చికి కేరఫ్ అడ్రస్. ఈ జిల్లాలో అత్యధిక విస్తీర్ణంలో సాగు చేసే వాణిజ్య పంటల్లో మిర్చి ప్రధానమైనది. దేశంలో, రాష్ట్రంలో అమల్లో ఉన్న లాక్డౌన్ కారణంగా ప్రస్తుతం మిర్చి రైతుల పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న విధంగా మారింది. లాక్డౌన్ కారణంగా పంట కోతకు కూలీలు దొరక్కపోవడంతో ఒక పక్క పొలంలోనే మిర్చి వాడి రాలిపోతుంటే, మరో పక్క కోత పంటను అమ్ముకునే అవకాశం లేక దిక్కుతోచని స్థితిలో రైతులు ఉన్నారు. తమను ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం పెద్దగట్టిపాడు గ్రామానికి చెందిన రైతులు ఆవేదన చెందుతున్నారు. తమ పంటకు గిట్టుబాటు ధర నిర్ణయించి ప్రభుత్వమే తమ పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మేము 5.5 ఎకరం మిర్చి చేశానండి. ఈ గత వర్షాలు, ఈ సంవత్సరం వర్షాలు దెబ్బకి కొంత దెబ్బతిని బాగా మిగిలిన పంటలు పండించుకున్నాయి. అట్లా తీరా చూస్తే ఇవాళ పంటలు కోతకు వచ్చే సమయానికి ఏమో జనం దొరకని పరిస్థితి. సరే, జనాన్ని పొరుగుల నుంచి తీసుకొచ్చుకొని కోతలు గోయించాం. తీరా తాలుగాయల పరిస్థితి వచ్చేటప్పటికి ఏం జనం దొరకట్లేదు. కరోనా ప్రభావం ఎక్కువైపోయింది. దానివల్ల పొరుగుల నుంచి జనాన్ని తెచ్చుకోలేని పరిస్థితి. ఈ తుమ్మలపాలెం చుట్టుపక్కల గ్రామాల నుంచి జనాన్ని తీసుకొస్తుంటే పోలీసులు ఏమో ఆపు చేస్తున్నారు, వెనక్కి పంపిస్తున్నారు. సరే, ఇక్కడున్న జనంతోనే కర్నూలు వాళ్ళు ఉన్నారు కొంతమంది, వాళ్ళ చేత ఎత్తనో నానా తంటాలు పడి మిరపకాయలు రాసులు పోసాం. తీరా రాసులు పోస్తే అమ్ముకునే పరిస్థితి కాకపోయింది. యార్డులు మూసేశారు. పంటను కోల్డ్ స్టోరేజ్లలో నిల్వ ఉంచుదామంటే జిల్లాలో సరిపడా కోల్డ్ స్టోరేజీలు లేవని, దీంతో అధికారులు పంటను నిల్వ ఉంచడానికి నిరాకరిస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే చాలా అప్పులు పాలయ్యామని, ఇప్పుడు ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్నామని రైతులు వాపోతున్నారు. దీంతో రైతులు ప్రభుత్వం ముందుకొచ్చి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. వెనక్కి పంపించారు. ఇదిగో వెనక్కి పంపించినట్లేదు. ఒక లోడ్ ఇక్కడే ఉంది, వెనక్కి తీసుకొచ్చి కళ్ళలోనే పెట్టుకున్నాం. గుండ్రు తీసుకెళ్ళి కూడా వెనక్కి వచ్చాం. ఖాళీ లోన్లు ఏమైనా ఇస్తున్నారా? మిరగాయలు ఏం లేదు సార్, లోన్ల పరిస్థితి లేదు. ఏసీ గూడలు ఖాళీ లేవు. తీసుకెళ్ళినా కూడా తర్వాత నానా కంటాలు పడి యార్డులు కాడ కాయలు తీసుకెళ్తున్నాము. యార్డులు మూసేసారు. ఏసీ గూడలు లేవు, ఖాళీ లేవు అంటున్నారు. ఈ కాయలు ఏం చేయాలి కూడా అర్థం కాని పరిస్థితిలో నిలబడిపోయాం యార్డులు అక్కడ కళ్ళల్లో. ఇది దక్షిణం దీన్ని గవర్నమెంట్ చర్య తీసుకొని మాకు గిట్టుబాటు ధర కల్పించి ఈ కాయలు కొనుగోలు చేయాల్సిందిగా కోరుతున్నాను.